హృదయపూర్వక నమస్కారాలు. ఓకేమ్మా, ఓకే, నేను మాట్లాడు. మన గ్రామ పరిధిలో మేము వచ్చింది నేను మన ఈ ఇక్కడ జరిగిన పేలుళ్ళు కానీ ఇక్కడ జరిగిన క్వారీ పేలుళ్ళు కానీ మనకు జరిగిన నష్టం కానీ నాకు చాలా బాధ కలిగించింది. అనుమతులు కొన్నిటికి తీసుకొని ఇంత భారీ పేలుడు మన గ్రామానికి చాలా నష్టం కలిగించడం, ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించినాయి. ఇది పసిపెట్టలు ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటుంది ప్రతి చోట. ఇది ముఖ్యమంత్రి గారిని కర్నూలు నుంచి నేను కోరుకుంటుంది, రాష్ట్రంలో ఏ మూలకు పోయినా పర్మిషన్లు ఏమో 10 ఎకరాలకి కానీ తవ్వేది 50 ఎకరాలకి. ఈ అక్రమ క్వారీలో పేలుల్లో ప్రతి చోట మన కర్నూలు మన గ్రామం దగ్గర నుంచి బయట ప్రతి జిల్లాలో కూడా ఈ అక్రమ క్వారీ పేలుళ్ళు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి, చాలా ప్రాణ నష్టం కలిగిస్తూ ఉంది. నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారిని మీకు అండగా ఉంటాడు. మీకు జనసేన వచ్చింది కూడా సమస్యల్ని తీర్చడానికి. మీ అందరికీ కోరుకునేది కూడా నేను ఇది ప్రజలందరి దృష్టికి మన గ్రామంలో జరుగుతున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా మన హత్తిబెళ్ళగల్ గ్రామానికి జరిగిన నష్టానికి నాకు చాలా బాధ కలిగించింది. నేను మన హత్తిబెళ్ళగల్ గ్రామానికి జరిగిన నష్టం వినగానే నిజంగా బాధ వేసి నిజంగా బాధ కలిగి దీనిని ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా దీనిని నొక్కేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. నేను ఎందుకు వచ్చానంటే బయట పర్యటనను కూడా ఆఫ్ చేసుకొని ఎందుకు వచ్చానంటే ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇంతమంది ప్రజలు ఉండి పక్కనే మైనింగ్లు పెట్టుకొని ఇది మన హత్తిబెళ్ళగల్ గ్రామానికి సంబంధించి నేను పశ్చిమ గోదావరి పర్యటనకి వెళ్దామని అనుకుంటుండగా ఇక్కడ పేలుడు సంఘటన నాకు చాలా బాధ కలిగించింది. ఏ మూలకు వెళ్ళినా కానీ ఈ అక్రమ క్వారి సరైన లైసెన్సులు లేకుండా లైసెన్స్ తక్కువకు తీసుకొని కొన్నిటికి తీసుకొని ఎక్కువ శాతం మైనింగ్ జరగటం, అలాగే పేలుళ్ళకి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా పేలులు ధ్వంసం చేసి ప్రాణనష్టం జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితిలో లేదు. ఇది జనసేన పార్టీ చాలా తీవ్రంగా దీన్ని తీసుకుంటున్నాం. పసిబిడ్డలు ఆడపడుచులు
ప్రతి ఒక్కరు ఇంత దగ్గరలో క్వారీకి దగ్గరలో ఉండి నియమ నిబంధనలకి అతిక్రమించి మేము మైనింగ్ చేసే పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం చెప్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది, సచివాలయంలో కూర్చొని మన గ్రామాల్లో వీధి లైట్లు వెలకపోయినా నాకు తెలుస్తుంది అని రియల్ టైం గవర్నెన్స్ అని చెప్తా ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మన గ్రామాల్లో లైట్లు లేకపోతే ఇక్కడ కెమెరాలు కూడా పెట్టి ఆయన సచివాలయం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏది ఇక్కడ గ్రామాల్లో వీధి లైట్లు వెలకకపోయినా ఆయనకు తెలిసేలాగా గొప్ప గవర్నెన్స్ చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.